హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సరిత వెల్కమ్ టు సరిత స్లాగ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ క్యారెట్ టమాటా రసం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం క్యారెట్ మీడియం సైజ్ తీసుకున్నాను రెండు టమాటో దాంట్లో వన్ లీటర్ వాటర్ పోసుకుంటున్నా దీనికి రసం పొడి ఇంపార్టెంట్ త్రీ టేబుల్ స్పూన్స్ రసం పొడి వేస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రసం పొడి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కళ్ళుప్పు ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది దాంట్లో చింతపండు మూడు రెబ్బలు వేసేసుకోవాలి దాంట్లో కొంచెం బెల్లం పంచసార వేసుకుంటారు కొంతమంది కానీ బెల్లం వేస్తే బాగుంటుంది ఇలా మొత్తం బాయిల్ అవనివ్వాలి అవి టమాటా కనిపిస్తున్నాయి కదా అవి సాఫ్ట్గా అయిపోతాయి ఉడికితే మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి కొంచెం ఉడికినాక ఇలా బాగా తెరలినివ్వాలి ఒక టూ త్రీ మరుగులు అంటారు దాన్ని ఆ బాయిల్స్ వస్తే కనుక ఇదిగో చూడండి టమాటో ఇలా స్కిన్ ఊడిపోతుంది అలా వస్తే మనం తీసేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో తీసేసుకుని క్యారెట్ కొంచెం టైం పడుతుంది టమాటా తొందరగా ఉడికిపోతుంది ఇలా క్యారెట్ టమాటా మిక్సీలో వేసుకుందాం మిగిలిన రసాన్ని ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం క్యారెట్ నేను గ్రైండ్ చేసేసాను ఆరిపోయింది తర్వాత టమాటా కూడా వేసి మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని తిరుమాత కోసం కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది దీనికి కొంచెం కచ్చాపచ్చాక నూరిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవి నాలుగు వేసుకోవాలి వేసుకుని ఇందాక మనం చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా అది దీంట్లో తిరమాతలో పోసేసుకుంటున్నాం కరివేపాకు ఇందాక రసంలోనే స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా అది స్ట్రైన్ చేసేసుకున్నాం ఇలా జార్లోది కూడా తీసుకోవడానికి రసం దాంట్లో పోసుకుని కొంచెం షేక్ చేస్తే మనకి దాంట్లో ఉన్నది క్లీన్గా వచ్చేస్తుంది చేయి పెట్టకుండా ఇవన్నీ కూడా దాంట్లో పోసేసుకుందాం రసంలో మనం కారం పసుపు వేయలేదు ఇదంతా రసం పొడిలో వేసి కొట్టుకునేటప్పుడే వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పావు టీ స్పూన్ మనకు వచ్చింది రసం కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ సెట్ చేయండి నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్